భౌతిక శరీరం, దేహం పొందడం, ప్రాణం పోసుకోవడము అనేది కాలంతో పెరిగే దుఃఖాలకు నిర్మాణ నిలయం. అపార మేధావి అయినా సంపన్నుడు అయినా చివరికి వృద్ధాప్యం అత్యంత దుఃఖదాయకమే కదా. సుఖాలున్న తాత్కాలికాలే కదా. ఎన్నో జీవప్రాణులున్న ఈ జగమునందు నాకు దుఃఖము లేదు, భవిష్యత్తులో రాదు అనే ఒక్క జీవ ప్రాణి అయినా ఉన్నదా? అవసరాలు తీరితే తర్వాత కోరికలు, కోరికల తీరితే విలాస వినోదాల కొరకు ఆశలు, ఆశలు అవధులు మించితే అత్యాశలు. అసంతృప్త అత్యాశలన్నీ అయోమయ అపజయాలతో, మోసాలతో, అవసరాలు కూడా తీర్చుకోలేని నిరాశలకు నిలయమై, మానసిక ఒత్తిడితో, చింతల దేహాలయమై, దుఃఖాల భజనతో, ఆనందంలో నేను, ఆపదల్లో ఆదుకోలేని ఆప్తులు లేక పరమాత్ముడు దేహజన్మతో ఏమీను తీసుకురాలేదు. బహుమేధావి అయినా సంపన్నుడు అయినా మరణంతో ఏమి తీసుకుపోడు. మనకు మేమే సాక్ష్యమైనా చేసిన కీడు మేలే, పాపపుణ్యాలే మన వెంట వచ్చును. పుట్టుకతోనే ఏడుస్తూ పుడతాడు, జననమరణముల మధ్య పలుమార్లు మానసికంగా మరణిస్తూ జీవశవంలా నటిస్తూ జీవిస్తుంటాడు. ప్రాపంచిక సుఖాలు, మోహము, అత్యాశలు, బంధాలు అనేవి నీకు విలువ, నీతో అవసరమున్నంతవరకే, నీకు అవసరము వాటితో ఉన్నంతవరకే. డబ్బు, హోదా, యవ్వనం, ఆరోగ్యము ఉన్నంతకాలము ఆ మరణమంటే భయము ఒట్. కాని చివరికి ఎవరికి ఎవరో వృద్ధాప్యంలో మరణమే మోక్షమగుపించును. అసలు ఏ దేహజన్మ ఎత్తకపోవడమే మోక్షం, మరి జన్మ ఎత్తడం నా అధీనమా? నా జన్మ నా అనుమతితో కలిగినదా? నా జన్మమరణములు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి వల్ల, నా జన్మ కారకులు ఎవరుగునో ఏమి తెలుసు నాకు? ఇంతకీ నా జన్మ మనిష, మొక్క, జంతువ, పక్ష, ఇతర క్రిమికీటక ప్రాణిన, ఇంతటి ప్రపంచంలో నా బొటన వ్రేలి గుర్తు మరొకరితో పోలిక లేకుండా ఉన్నదే. అదే ఏకైక భగవంతుడు, సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సృష్టికర్త. ఈ జన్మము దేహము దైవప్రసాదం, ఎవరూ ఉత్తములు అని సత్ప్రవర్తనతో మసలుకోవడమే ఈ జన్మ ఓ పరీక్ష. నీకిచ్చిన ఈ జన్మలో నువ్వు పొందిన ఈ దేహంతో, నీకున్న మనస్సు మేధస్సుతో, చెడు మంచి, కీడు మేలు, పాపాం పుణ్యం, అపకారం ఉపకారం ఎంచుకొని చేసే స్వేచ్ఛశక్తితో ఆత్మను అశుద్ధమో శుద్ధమో చేసుకోవడం మాత్రమే నీ ఆధీనం. భయభక్తి శ్రద్ధలతో, ధైర్య సాహస ఓర్పునేర్పులతో, ఉత్తముల సహవాస మార్గములలో, సందేహల సమాధానాలకై దైవగ్రంథాలను అర్థవంతంగా పఠిస్తూ పాటిస్తూ ఈ ప్రాపంచిక పరీక్షలో ఉత్తముడిగా ప్రవర్తిస్తూ భగవంతుని కృపా కటాక్షములు పొందడమే మోక్షం.